హలో ఎవ్రీవన్, అన్నదాత సుఖీభవ అని అంటారు కదండి, నేనైతే బిర్యానీదాత సుఖీభవ అని అంటాను. బికాస్ బిర్యానీని ఇంట్రడ్యూస్ చేసింది ముంతాజ్ మహల్, షాజహాన్ గారి వైఫ్. అయితే ఆర్మీ బ్యారెక్స్లో సోల్జర్స్ చాలా అండర్ నరిష్డ్గా నీరసంగా ఉంటే ఆవిడ ఇలాగా రైస్ని మీట్ని కలిపి వండి పెట్టండి సోల్జర్స్కి, అప్పుడే మన సైనికులు బలంగా తయారవుతారు అని షెఫ్స్కి చెప్పడం వల్ల అలా చేశారంట. అలాగే టర్క్ మంగోల్ ఎంపరర్ టైమూర్ ఆయన కూడా ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తారు. సో ఎనీవేస్, అ బిగ్ థ్యాంక్స్ టు దెమ్. ఈరోజు అయితే మనం ఇదే బిర్యానీని, పాన్ ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దామా. సో ముందుగా నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకున్నానండి. ఐదు గుడ్లు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 5 టేబుల్ స్పూన్ల నూనె ప్యాన్లో వేసుకున్న తర్వాత, గుడ్లు చల్లగా అయిన తర్వాత వాటి పెంకులు తీసుకున్న తర్వాత ఇలా చూడండి, ప్లస్ సింబల్లో గుడ్డుని నేను కట్ చేసుకున్నానండి. ఇలా గంటలు పెట్టుకున్న తర్వాత అప్పుడు మనము నూనెలో వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాము. ఇలా చేయడం వల్ల గుడ్లు మనం ఫ్రై చేసినప్పుడు తుల్లకుండా నూనె అలాగే పేలకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 30 సెకండ్లు ఉంచితే చక్కగా ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఎక్స్ట్రా ఆయిల్ ఏం వేయలేదండి. ముందు గుడ్లకి ఏదైతే ఆయిల్ వేసానో అదే ఆయిల్లో ఇలాగా పొడుగ్గా కోసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే 5 పచ్చిమిరపకాయలు, అలాగే క్యాప్సికమ్, ఫ్రెంచ్ బీన్స్, అలాగే ఒక పెద్ద టొమాటో, ఇవన్నీ ముక్కలు కోసుకొని అదే నూనెలో చక్కగా వేపుకున్నానండి. 1 నిమిషం మూత పెట్టి చక్కగా కాయగూరలు, అంటే మనం వేసిన వెజిటేబుల్స్ అని చక్కగా ఫ్రై అవ్వడానికి మనం మూత పెట్టి ఇలా చూస్తే చూడండి, ఉల్లిపాయలు చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా. ఈ టైంలో మూత తీసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వెజిటేబుల్స్ అన్నట్లు చల్లబడేటట్టు చూద్దాం. కొంచెం చల్లబడిన తర్వాత, అంటే గోరువెచ్చగా అయిన తర్వాత, నేను ఒక 70 ml నుంచి 100 ml పెరుగుని టంబ్లర్లో బాగా చిలికించుకొని ఇందులో వేసుకున్నానండి ప్యాన్లో. మీరైతే మిక్సీ అయినా వేసుకోవచ్చు, అంటే పెరుగు గడ్డలు లేకుండా ఉంటుంది అంతే. సో అలా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు లేకపోతే టేస్ట్కి తగినంత, తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగుతో. స్టవ్ ఆఫ్ చేసే ఉండాలండి ఈ టైంలో, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి వేడిలో చేస్తే పెరుగు ఇరిగిపోతుంది, నీరు నీరు పెరుగు గడ్డలైపోతుంది, అది మనకి పాయింట్. సో అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మనం ఇలాగ పెరుగు వెజిటేబుల్స్ మిశ్రమాన్ని కుక్ చేసుకుంటే ఇలా నూనె తేలుతుంది. ఆ టైంలో వేపిన జీలకర్ర పొడి నేను వేసుకున్నానండి. మీరు మామూలు జీలకర్ర పొడి కూడా మీరు వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇదిగోండి, నూనె ఇలా బయటికి తేలిన టైంలో ముందుగా కాదు, అప్పటికప్పుడే నేను కడిగి పెట్టుకున్నానండి. నేనేం సోక్ చేయలేదు బాస్మతి రైస్ని, కడిగాను బియ్యాన్ని. 1.5 కప్పు బాస్మతి రైస్ బియ్యాన్ని నేను ఇలా కడిగి వాటర్ లేకుండా ఇలా స్ట్రైనర్లో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలాగ బియ్యాన్ని పైన జల్లుకున్న తర్వాత మొత్తం బియ్యం అంతా ఒకేసారి వేసేస్తే ముక్క అయిపోతుందని నేను కొంచెం వేసుకొని ఇలా లైట్గా పై పైన కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన బియ్యాన్ని కూడా మనం పైన తర్వాత వేసేసుకోవచ్చు అన్నమాట. సో అంతా ఒకేసారి వేసేసి కలిపితే ముక్క అయిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకు అదే అవాయిడ్ చేయడానికి మట్టుకే. తర్వాత ఈ బియ్యం కూడా వేసేసుకున్న తర్వాత 1.5 కప్పు బాస్మతి రైస్కి 3 కప్పుల నీళ్ళు సరిపోతాయి. సో 3 కప్పుల నీళ్ళు వేసుకొని మనం బాగా వేపిన గుడ్లు అందులో వేసుకొని ఒక్కసారి కలుపుకొని, ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకొని మనం దాన్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో చాలామంది బిర్యానీ అనగానే చాలా ఎక్కువ స్పైసెస్ కావాలి, ఆకులు లేకపోతే ఇంకేవేవో స్పైసెస్ ఇవన్నీ కావాలి అని అంటారండి. సో చాలా టేస్టీ, నేను ఇలా చేశాను, చాలా చాలా యమ్మీ అండ్ చాలా చాలా టేస్టీ రెసిపీ ఇది. సో ఇలా మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత లో ఫ్లేమ్లో చూడండి, స్టార్టింగ్ ఎక్కువ ఉడుకుంటుంది, తర్వాత తగ్గుతుంది మీకు కనిపిస్తుంది వీడియోలో. సో అలా 5 నిమిషాలు అయిన తర్వాత పాలల్లో నేను కలర్ కలుపుకున్నానండి. ఇది చాలా ఆప్షనల్, కంప్లీట్లీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే ప్రాబ్లం లేదు. సో అలా అయిపోయిన తర్వాత ఇదే టైంలో మీరు కొంచెం నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ పైన అలా జల్లుకొని మూత పెట్టి 1-3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. తర్వాత ఆపేయండి కంప్లీట్గా, స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మీరు ఒక 5 నిమిషాలు అలా దాన్ని అదే వేడి మీద ఉడకనేస్తే అంతేనండి మన పాన్ ఎగ్ బిర్యానీ రెడీ. కుక్కర్ అక్కర్లేదు, పెద్ద పెద్ద టవ్వాస్ అక్కర్లేదు, పెద్ద పెద్ద గిన్నెలు అక్కర్లేదు. ఇదైతే నలుగురికి సర్వ్ చేసే అంత బిర్యానీ అయితే నేను కుక్ చేశానండి పాన్లో. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అండ్ అట్ ద సేమ్ టైం చాలా హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కూడా, వెజిటేబుల్స్కి వెజిటేబుల్స్, టేస్ట్కి టేస్ట్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ప్యాన్లో వండినా కూడా చక్కగా చూడండి పొడి పొడిగా బియ్యం అంటుకోకుండా చాలా
చాలా టేస్టీగా వచ్చింది. సో మేము ఎంజాయ్ చేసినట్టే మీరు కూడా ఈ రెసిపీని ఎంజాయ్ చేసేయండి. లేట్ చేయకండి. బాయ్ బాయ్.